హలో అండి, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారండి? మీ అందరూ బాగున్నారా? సో నేనైతే చాలా బాగున్నాను. సో ఇన్ని రోజుల నుంచి నేను వీడియోస్ చేయకపోవడానికి రీజన్ ఏంటి అనేది ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో చాలా డేస్ అయింది కదా నేను వీడియోస్ పెట్టకుండా ఉండి, అసలు ఎందుకు పెట్టట్లేదు, ఏంటి రీజన్ అని చెప్పి చాలామంది కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారు పాత వీడియోస్ కింద. అండ్ సో ఇప్పుడు మీకు ఈ వీడియో చూపిస్తున్నాను కదండి, ఇది దాదాపు ఒక 7 to 8 months బ్యాక్ అనమాట షూట్ చేసిన వీడియోని. నేను జస్ట్ వాయిస్ కట్ చేసేసి నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఎందుకు అంటే యాక్చువల్గా నేనే కెమెరా ముందుకి వచ్చి నా ప్రాబ్లం ఏంటి అన్నది మీతో నేను షేర్ చేసుకోవాలనుకున్నాను. బట్ నాకైతే అస్సలు హెల్త్ బాగాలేదండి. హెల్త్ బాగాలేదు అంటే ఫీవరా లేకపోతే వేరే వేరే ఇష్యూస్ అన్నది కాదు, నాకు ఎలర్జీ వచ్చింది. గత కొన్ని రోజుల నుంచి నేను ఎలర్జీతో బాధపడుతున్నాను. సో ఆ ఎలర్జీ ఏంటంటే సైనస్కి సంబంధించిందా లేకపోతే వేరే వేరే ఎలర్జీ అన్నది నేను డిసైడ్ అసలు ఏంటన్నది నేను అది క్యాచ్ చేయలేకపోతున్నాను. డాక్టర్ దగ్గరకు కూడా వెళ్తున్నాను, బట్ ఆ మెడిసిన్ వాడుతున్నా కూడా నాకేం పెద్ద రిలీఫ్ అయితే తెలియట్లేదు. చూడాలి, వెయిట్ చేద్దాము ఎప్పటికీ తగ్గుతుందన్నది. మెడిసిన్ అయితే కంటిన్యూ చేస్తున్నాను. సో ఈ వీడియోలో చూసారు కదా నా ఫేస్ అయితే ఎంత గ్లోయింగ్గా ఉందో. నేను ఇక్కడైతే ఎటువంటి మేకప్ యూజ్ చేయలేదు, జస్ట్ నార్మల్గా ఫేస్ వాష్ చేసుకొని పౌడర్ రాసుకొని బొట్టు పెట్టుకున్నాను అంతేను, ఎటువంటి మేకప్ యూజ్ చేయలేదు. సో మనకి ఏంటంటే ఏదైనా చేయాలి అనే ఇంట్రెస్ట్ రావాలి అంటే మనకి హెల్త్ ఫస్ట్ ఆఫ్ ఆల్ బాగుండాలి కదా ఫ్రెండ్స్. మీరే చెప్పండి ఒకసారి కామెంట్ సెక్షన్లోని, హెల్త్ బాగుండాలి ప్లస్ అది ఫీవరా లేకపోతే ఇంకొకటి ఇంకోటి అయితే ఒక 2 రోజుల్లో తగ్గిపోతుందిలే, టాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోతుంది తర్వాత చేసుకోవచ్చు అనుకోవడానికి ఉంటుంది. బట్ ఇలాంటి ఎలర్జీస్ అనేది ఏంటంటే ఎక్కువగా మానసికంగా కృంగదీసేస్తాయి మనిషిని. సో నాకు ఫేస్ మీద వచ్చిన ఈ ఎలర్జీ అనేది తగ్గట్లేదు. అది ఎలా వచ్చిందో ఏంటో తెలియట్లేదు, కానీ సడన్గా అటాక్ అయింది నాకు. స్టార్టింగ్లో అంత నేనేం పెద్ద పట్టించుకోలేదు, దీన్ని కేర్ చేయలేదు. ఇప్పుడు ఏంటంటే ఇంకా ఈ వింటర్ సీజన్లో ఇంకా ఎక్కువైపోతుంది. నోస్ బ్లాక్ అయిపోవడం, కళ్ళు దురదలు, కళ్ళ నుంచి నీరు కారిపోవడం, లెఫ్ట్ సైడ్ ఒక్క సైడే కళ్ళు ముక్కు నో ఈ బొగ్గ దగ్గర నుంచి మొత్తం పెయిన్ వచ్చేస్తుంది, స్వెల్లింగ్ లాగా వచ్చేసి. సో అప్పుడు కొంచెం ట్యాబ్లెట్ వేసుకుంటే కాసేపు రిలీఫ్గా ఉంటుంది, మళ్ళీ తర్వాత మామూలు అయిపోతుంది. సో ఇటువంటి ప్రాబ్లం ఉన్నప్పుడు నాకేంటంటే పిన్ డ్రాప్ సైలెంట్గా ఉండాలనిపిస్తుంది, ఎవరితో మాట్లాడబుద్ది అవ్వదు. ఈవెన్ మా పిల్లల్ని కూడా అరిచేస్తున్నాను అనమాట. అలాంటప్పుడు ఈ వీడియోస్ ఎలా పోస్ట్ చేయగలను చెప్పండి. ఇంకొకటి ఏంటంటే మీ అందరికీ తెలిసిన విషయమే, ఇప్పుడు మేమేం పూజలు చేయకూడదు. ఇంకొక 4 months వరకు మేము పూజలు అనేది చేయకూడదు. సో లాస్ట్ ఇయర్ మా అత్తయ్య గారు చనిపోయారు కదా, సో ఇంకో 4 months 1 year అయిపోతుంది. ఎలాగూ 1 year అయిపోయిన తర్వాత అప్పుడు డిఫరెంట్ పూజలు అనేది మీకు నేను షేర్ చేయొచ్చు. బట్ ఈలోగా ఏం చేయాలా అనే ఆలోచన, స్ట్రెస్ తీసుకోవడం ఎందుకని చెప్పి నా ప్రాబ్లమ్స్ని మీకు చెప్పడం ఇష్టం లేక కొన్ని రోజులు నేనైతే బ్రేక్ తీసుకున్నాను. బట్ చాలామంది కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారు, మెయిల్ ద్వారా అప్రోచ్ అయ్యి అడుగుతున్నారు, అక్క ఎందుకు వీడియోస్ చేయట్లేదు, మీరు చెప్పండి రీజన్ ఏంటో చెప్పండి ప్లీజ్, మీరు బాగా చేస్తారు కానీ వీడియోస్ చేయకపోవడం వల్ల ఎందుకో ఏమైందా అన్న ఇది మా అందరికీ ఉంది అని చెప్పి అడుగుతున్నారనమాట. సో అందుకని సౌజన్య పవన్ అని ఒక అమ్మాయి ఒక ఐడితో మెసేజ్ చేస్తుంది, అక్క ఏంటక్క వీడియోస్ చేయట్లేదని. ఇంకొకరు నాగరాణి మళ్ళీ అని తను కూడా చేస్తుంటుంది. సో వీళ్ళిద్దరే కాదండి, ఇంకా చాలామంది కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారు చేయండి అక్క ప్లీజ్ అక్క అని. సో అందుకనే చెప్తున్నాను ఫ్రెండ్స్, ఈ ప్రాబ్లం వల్ల నేనైతే వీడియోస్ అనేది చేయలేకపోతున్నాను. మెయిన్ రీజన్ అయితే నాకు ఇదే, ఇంతకు మించి ఇంకేం లేదు. సో ఇప్పుడు నేనేమనుకుంటున్నాను అంటే రేపటి నుంచి ఆల్టర్నేట్ డేస్ అంటే వీక్లీ ట్వైస్ ఆర్ థ్రైస్ అంటే 2 రోజులు కానీ 3 రోజులు కానీ వీడియోస్ అనేది వస్తాయి. బట్ పూజల గురించి ఇంపార్టెంట్ పూజలు ఏమైనా ఉంటే, ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉంటే మీకు షేర్ చేస్తాను. అలా కాకుండా నార్మల్గా మనం మీతో ఇంటరాక్ట్ అవ్వాలి అంటే ఛానల్ని అలా వదిలేయకూడదు అన్నది నాకు అర్థమైంది. అప్పుడప్పుడు డీమోటివేట్ అయిపోతూ ఉంటాను, ఎందుకంటే మన ఫ్యామిలీ అంటే ఈ ఛానల్లోని వచ్చేసి దాదాపు 80K సబ్స్క్రైబర్స్ ఉన్నారు దగ్గరగా. సో ఈ 80K ఫ్యామిలీలోని ఒక 10% కూడా నా వీడియోస్ అనేది వాళ్ళకి నోటిఫికేషన్ వెళ్ళట్లేదా లేకపోతే ఏంటి అనేది నాకు తెలియదు. వ్యూస్ అయితే అంత నాకు సాటిస్ఫాక్షన్ కలగట్లేదు ఫ్రెండ్స్. ఇంత సబ్స్క్రైబర్స్ ఉండి ఒక వీడియో పెట్టంగానే నాకు 1000 views కూడా కొన్నిసార్లు రావట్లేదు. అట్లాంటప్పుడు నేను చాలా డిమోటివేట్ అవుతూ ఉంటాను.
కానీ మీ అందరి కామెంట్స్ లైక్స్ చూసినప్పుడు మళ్ళీ మోటివేట్ అయ్యి ఓకే ఎవరు చూసినా చూడకపోయినా కొంతమంది నన్ను అభిమానించే వాళ్ళు ఉన్నారు, వాళ్ళ కోసమైనా చేయాలి వీడియోస్ అనేది ఒక్కొక్కసారి థాట్ వస్తూ ఉంటుందన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ప్రాబ్లమ్ని మీకు షేర్ చేస్తాను, చేసేస్తే మీరు అర్థం చేసుకుంటారు కదా అనిపించింది, అందుకని చెప్పి ఈరోజు నేను ఈ వీడియో చేస్తున్నాను. సో ఒక 4 మంత్స్ ఫ్రెండ్స్, 4 మంత్స్ వరకు ఈ వాయిస్ ఓవర్లు ఇచ్చుకుంటా ఈ విధంగా ఏదో ఒక టాపిక్తో మీ ముందుకైతే వస్తాను, ఖచ్చితంగా మీతో ఇంటరాక్ట్ అవుతాను. ఆ తర్వాత నుంచి ఒక మంచి పాజిటివిటీతో కూడిన మంచి మంచి పూజలు, మన హిందూ సాంప్రదాయాలకి సంబంధించిన పూజలు, పునస్కారాలు, నోముల గురించి మంచి వీడియోస్ అయితే నా దగ్గర రెడీగా ఉన్నాయి. కాన్సెప్ట్స్ అన్నీ కూడాను ఖచ్చితంగా మీకైతే నేను షేర్ చేస్తాను ఆ వీడియోస్ అనేది. సో నన్ను ఇప్పటిదాకా సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ బిగ్ థ్యాంక్స్ అండి, ఇక మీదట సపోర్ట్ చేయబోయే వాళ్ళకు కూడా థ్యాంక్ యూ అండి. ప్లీజ్ నన్ను ఎంకరేజ్ చేయండి, మోటివేట్ చేయండి, మీ కామెంట్స్తో కానీ, మీ లైక్స్తో కానీ, మీ వ్యూస్తో కానీ నన్ను మోటివేట్ చేయండి. అండ్ దాన్ ప్లీజ్ నన్ను అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో ఈ వీడియో అంటే ఈ రెడ్ కలర్ డ్రెస్ వేసుకున్న ఈ వీడియో అయితే రీసెంట్గా అంటే నిన్న కాక మొన్ననే ఈ వీడియో నేను షూట్ చేశాను. అంటే నేను కెమెరా ముందుకు వచ్చి నా ప్రాబ్లమ్ని మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను, బట్ నా ఫేస్ అసలు చూసారు కదా ఎంత డల్గా ఉంది, ఎంత చేంజెస్ అనేది, ఎంత డిఫరెన్స్ అనేది మీరు చూస్తూనే ఉంటారు. ఇక్కడ బ్లాక్ డ్రెస్లో ఉన్న వీడియో వచ్చేసి పాస్ట్ది అనమాట, అంటే ఒక 7 మంత్స్ బ్యాక్ది. సో ఈ వీడియో ఇప్పుడు రెడ్ కలర్ డ్రెస్లో ఉన్న వీడియో వచ్చేసి రీసెంట్ వీడియో, ఇప్పుడు ప్రెజెంట్ నేను ఎలా ఉన్నానో అందరూ అలా ఉందన్నమాట. ఇంకా కొంచెం అది కెమెరా ఫిల్టర్స్ వల్ల ఇంకా కొంచెం ఫేస్ మీద మీకు క్లియర్గా తెలియకపోవచ్చు, బట్ నాకైతే చాలా హెడేక్గా ఉందన్నమాట. సో అందుకనే నేను వీడియోస్ చేయలేకపోతున్నాను, దయచేసి నన్ను అర్థం చేసుకొని నేను వాయిస్ ఓవర్ ఇస్తూ ఉంటాను, మంచి మంచి వీడియోస్ తప్పకుండా పెడుతూ ఉంటాను మీకోసం. సో థ్యాంక్ యూ అండి, మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను.